Hi friends, welcome to my channel. Friends, na channel ka meeru inka subscribe chesko poyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 14 December 2023 ante guruvaram roju stock market ee vidhanga undabothundi ane prediction video ni manam chuddam. Asalu guruvaram roju overall ga stock market trend ela undabothundi anedi telusukone munduga pre market session gurinchi manam predict cheyali ante antakanna mundu roju ante Wednesday అమెరికా స్టాక్ మార్కెట్ నాస్టాక్ మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైమ్ ఒక పాజిటివ్ ట్రెండ్ ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్ గానే మూవ్ అయ్యి అందులో ఎక్కువగా నెగిటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ కంపెనీల స్టాక్స్ ముఖ్యంగా హాస్పిటల్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సర్వీసెస్ కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ అందులో కూడా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి సంబంధించిన స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా కొరియర్ సర్వీసెస్ డెలివరీ సర్వీసెస్ ఫార్మా డెలివరీ సర్వీసెస్ సో వీటికి సంబంధించిన స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయిన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే బయో ప్రొడక్ట్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా బయోగ్యాస్ బయో పవర్ బయోడీజిల్ వీటికి సంబంధించిన స్టాక్స్ కూడా సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ సో వీటికి సంబంధించిన స్టాక్స్ అలాగే ఇంకా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ ఐటీ స్టాక్స్ సిగరెట్ కంపెనీల స్టాక్స్ స్పిరిట్స్ కి సంబంధించిన స్టాక్స్ అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ ఇవి అలాగే సిల్వర్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్ కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్ గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.